బంగారం ఆ ఆఫీసర్ని తీసుకురాగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందనుకో. మనం భార్యాభర్తలం కాదు అనే నిజం బయటపడిపోతుంది. ఈ రోజుటితో ఈ నాటకానికి ఫుల్ స్టాప్ అని అనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల ఆఫీసర్ మనకి పాజిటివ్గానే ఫేవర్ చేశాడు. అవును, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆఫీసర్ మనకి ఫేవర్గా ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే నేను ఆల్రెడీ మేనేజ్ చేశాను కాబట్టి. నువ్వు మేనేజ్ చేయడం ఏంటి అంటే, వాళ్ళు వస్తున్న విషయం నీకు ముందే తెలుసా? తెలుసు కాబట్టే మ్యాటర్ని మనకి ఫేవర్గా మేనేజ్ చేయగలిగాను. మై గాడ్, నాకేం అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆఫీసర్ ఎవరో కాదు, నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మావయ్య. తన హెల్ప్తోనే మన మ్యారేజ్ జరిగినట్టు ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేశాను. ఆ బంగారం గాడు ఆఫీసర్కి మన సర్టిఫికేట్ చూపించడం, అది ఫేక్ అని తెలియడం, అందుకు సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి రావడానికి రెడీ అవ్వటం వరకు అంతా వాళ్ళనుకున్నట్టే జరిగింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి జరిగింది. ఏంటది? మామయ్య, ఒకసారి నువ్వు బయటికి రావా ప్లీజ్. వీడేంటి మెసేజ్ చేశాడు? నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వస్తాను. ఏరా, లోపలికి రాకుండా మెసేజ్ చేసావేంటి? నీతో అర్జెంటుగా మాట్లాడాలి మామయ్య. లోపలికి ఒకతను మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు కదా. అవును, అది ఫేక్ సర్టిఫికేట్ కదరా. నాకు తెలుసు మామయ్య, అది నేనే చేయించాను. ఆ మనోహర్ గారు నాకు ఫ్రెండే. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఫ్రాడ్ చేస్తావా? తప్పు కదా? తప్పులేదు మామయ్య, వాడు చాలా మంచోడు. వాడికి ఉద్యోగం చాలా అవసరం. పైగా ఆ అమ్మాయి కూడా ఫ్యామిలీ కష్టాల్లో ఉంది, అప్పులు కూడా ఉన్నాయంట. వాళ్ళేమో పెళ్ళైన వాళ్ళకే ఉద్యోగం అన్నారంట. అందుకే వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ మీద అక్కడికి వెళ్ళారు మామయ్య. నేను కూడా అందుకే హెల్ప్ చేశాను. నువ్వు కూడా హెల్ప్ చేయ మామయ్య. ఇప్పుడు ఏం చేయమంటావురా? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లే తనతో పాటు అక్కడికి వెళ్ళు. కానీ అక్కడ మాత్రం రాధా మనోహర్ల పెళ్లి నిజం, వీళ్ళు అబద్ధం చెప్పమన్నారని ప్లేట్ ఫిరాయించు. మావయ్య ప్లీజ్ మావయ్య, నీ వల్ల వాళ్ళ కెరియర్లు నిలబడతాయి. సర్లే, అలాగే చేస్తాను. థ్యాంక్ యూ మావయ్య, నీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మావయ్య థ్యాంక్ యూ. దీనికి థ్యాంక్స్ ఎందుకురా, వదిలేసే. అలా మా ఫ్రెండ్ ముందుగా వినటం వల్ల వాళ్ళ మావయ్యని రిక్వెస్ట్ చేసి మనకి ఫేవర్గా మాట్లాడేలా చేశాడు. మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ముందే చెప్పేశాను అనుకోండి, కూల్గా రిలాక్స్డ్గా ఉంటారు. కాస్త టెన్షన్ పెడదామని చెప్పలేదు. అంటే నేను టెన్షన్ పడితే నీకంత సరదాగా ఉందా? ఒక్క నిమిషం గుండాగినంత పని అయిపోయింది. టేక్ ఇట్ ఈజీ అండి. వాళ్ళు రాగానే విషయం తెలియదు కాబట్టి టెన్స్ అయ్యారు. మన విషయం బయటపడకపోయేసరికి మీరు షాక్ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం తెలుసుకొని వండర్ అయ్యారు. చూసారా, సింగిల్ డే ఎన్ని థ్రిల్స్ చూసారు? అది నా వల్ల. నన్ను టెన్షన్ పెట్టింది కాకుండా థ్రిల్ అంటావా నిన్ను? ఏమైంది వేళ యతలో ఈ సందడేళ, మిలమిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ, చెలికులు కులు చూడగానే చిరు చెమటలు పోయేనేలా. ఏ శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం, కనురెప్ప వేయని ద్వందం మనసులోన వింత మోహం, మరువలేని ఇంద్రజాలం వానలో మేడం.
మేడం గారు మీకోసం కేక్ పంపించారమ్మా. అలాగా, అక్కడ పెట్టేయండి. సారీ, అనుకోకుండా. ఇట్స్ ఓకే. కేక్ తిన్నావా? కేక్ చూస్తే గుర్తొచ్చింది, ఉదయం నేను చేసిన కేక్ కాకుండా వేరే కేక్ ఎలా వచ్చింది? ఎవరు ఆర్డర్ చేశారు? నేనే. నువ్వా? ఎందుకు? నేను ఎంతో ప్రేమగా మేడం కోసం కేక్ ప్రిపేర్ చేశాను, నువ్వు దాన్ని ఎందుకు పాడు చేసావు? పాడు చేయడం కాదు, పడేశాను. వాట్? ఎందుకంటే ఆ కేక్ లో ఎవరు ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపారు. ఫుడ్ పాయిజన్? అవును. మీరు కేక్ ప్రిపేర్ చేశాక నేను వాటర్ కోసం అని కిచెన్లోకి వెళ్ళాను. అప్పుడు ఇదిక్కడికి ఎలా వచ్చింది? దీనికి కేక్ క్రీమ్ అంటుకుందేంటి? కేక్ మీద ఈ లిక్విడ్ కలిపారు, ఎవరై ఉంటారు? రాధగారిని అడిగితే బెటర్. ఈ హ్యాపీ మూమెంట్లో అందరినీ కంగారు పెట్టకూడదు. ఓ పని చేస్తాను, వేరే కేక్ ఆర్డర్ పెట్టి దీన్ని రీప్లేస్ చేస్తాను. అలా బాటిల్ మీద క్రీమ్ని బట్టి ఆ లిక్విడ్ స్మెల్, కేక్ మీద స్మెల్ ఒకటే కావడంతో ఎవరో దాన్ని మిక్స్ చేశారని అర్థమై దాన్ని పడేసి వేరే కేక్ ఆర్డర్ చేశాను. మై గాడ్! అంటే కేక్లో విషం కలిపారా? ఎస్. విషం అంటే దానివల్ల ప్రాణాపాయం ఏమి ఉండదండి, బట్ డెఫినెట్గా హెల్త్ అప్సెట్ అయ్యేది. ఎవరు చేస్తుంటారు? మేడంకి గిట్టని వాళ్ళు ఎవరైనా చేస్తుంటారా? అలాంటి వాళ్ళు ఎవరున్నారు? అలా అనే ఎందుకు అనుకోవాలి? మీరంటే గిట్టని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మేడం కోసం మీరు ఆ కేక్ ప్రత్యేకంగా తయారు చేశారు, ఆ కేక్ వల్ల మేడం హెల్త్ అప్సెట్ అయ్యి ఎవరిని అనుమానించేవాళ్ళు? మిమ్మల్నే కదా. కానీ ఎందుకు? కారణం ఏదైనా కావచ్చు, కానీ మనం మాత్రం ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో మనల్ని వాంటెడ్గా టార్గెట్ చేశారనేది అయితే నిజం. అవును, పైగా పెళ్లి విషయంలో కూడా మన అబద్ధాన్ని నిరూపించే ప్రయత్నాలు మళ్ళీ కూడా చేయొచ్చు. మన జాగ్రత్తలు మనం ఉండాలి. కేక్ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు? మీరెంతో సంతోషంగా మేడం కోసం సెలబ్రేట్ చేస్తున్నారు, ఈ విషయం తెలిస్తే అప్సెట్ అయ్యి టెన్షన్ పడతారు, దానివల్ల ఫంక్షన్ మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. మనుషుల మధ్య మనుషులకే రక్షణ లేకుండా పోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఆ కేక్ని స్పాయిల్ చేయాలనుకున్నది ఎవరో మనం కనిపెట్టాలి. ఎస్, బట్ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే తప్పు చేసిన వాడు ముందుగా అలర్ట్ అయిపోతాడు. అసలు ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరై ఉంటారు? అంటే నేనండి కరెక్ట్గానే ప్లాన్ చేశాను, కానీ చివరి నిమిషంలో అనుకోకుండా. ఒక్క పని కూడా సక్రమంగా చేయటం రాదు కదా నీకు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అనే నిజం బయట పెట్టే సాక్ష్యం ఒక్కటి కూడా సంపాదించలేకపోయావు. అలాగని కాదు, ఆ బంగారంగాడు ఇక చాలా.
నిన్ను ముందు పెట్టి నేను వెనకాలంతా గేమ్ ఆడిస్తోంది ఎందుకు? ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఆస్తి మనం సొంతం చేసుకోవాలి. నువ్వు చేస్తున్న అర్థం పర్థం లేని పనుల వల్ల మీ అన్నయ్య వదనల ముందు దోషులుగా దొరికిపోయావంటే ఇక మనకి ఏ భవిష్యత్తు ఉండదు. అయ్యో, ఆ విషయం అంత దూరం రానివ్వను. బుద్ధి లేకపోతే సరే, ఇవాళ కొంచెంలో తప్పిపోయింది. అదే ఆ బంగారం కాడు నీ గురించి బయట పెట్టుంటే ఈ పాటికి తొట్ట బుట్ట సతుకుని రోడ్డున పడుండేవాళ్ళం. ఏం చేయను, ఎన్ని రకాలుగా వాళ్ళని ఇరికించాలని చూసినా ఆ రాధా మనోహర్లు ఏదో విధంగా తప్పించేసుకుంటున్నారు. ఎంత కాలం తప్పించుకుంటారో నేను వచ్చేస్తాను. మీ అన్న వదనల కూతురు లేదు కాబట్టి వారసుడంటే మన రోషని అవుతాడని ఆశపడ్డాము. కానీ ఈ రాధ వచ్చిన దగ్గర నుంచి అక్కలో చాలా మార్పు. తన కూతురు తిరిగొస్తుందనే నమ్మకంతో పాటు రాధ మీద ప్రేమ పెంచుకుంది. ఆఫీసులో ఉద్యోగం, అవుట్ హౌజ్లో సదుపాయం ఇచ్చింది కాక ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే తెచ్చిపెట్టుకుంది. ఇలాగే వదిలేస్తే రేపు ఆస్తిలో వాటా రాసిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే అలా జరగకూడదు అంటే ఆ రాధని దేంట్లో ఒక దాంట్లో దోషిగా ఇరికించాలి. ఆ ఆలోచనతోనే అది చేసిన కేకులో ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపాను. కేక్ తిని మీ వదిన ఆరోగ్యం దెబ్బతింటే నింత దానిమీద పడుతుందని అనుకున్నాను, కానీ అది ఎలా మిస్ అయిందో తెలియటం లేదు. ఏకంగా కేకే మారిపోయింది. లేకపోతే నక్కజిత్తులు వేసే నీలాంటిదాన్ని అనుకున్నావా? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అడ్డొస్తే ఎవ్వరైనా సరే కామ్గా అడ్డు తొలగించుకోవాలి. ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్లాన్ చేయి. అలాగే మాధవి. ఇంకో విషయం, అందరి ముందు నీకు భయపడుతున్నట్టుగా నటిస్తున్నానని ఓవర్ చేయకు. కాస్త కంట్రోల్లో ఉండు. అంటే అది నీ మీద పెత్తనం నాది అని బిల్డప్ ఇద్దామని? అర్థమైంది, కంట్రోల్లోనే ఉంటాను. గుడ్. వెదవ ఫంక్షన్లో ఒకటే హెడేక్, నిద్ర పట్టలేదు. కిచెన్లోకి వెళదాం, పదండి. వేడిగా పాలు కాచిద్దరు గాని. నేను తీసుకొస్తాను మాధవి. సడన్ గా ఎవరైనా చూస్తే మీకోసం నటించాలి కదా, అందుకే వస్తున్నాను. నీకు శ్రమ అని కాదు, పద. వస్తున్నాను. రాధా ఇంకా పడుకోలేదా అమ్మా? సినిమాలు చూస్తున్నట్టున్నారు. లేదండి, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజా? ఎందుకు? ఏం లేదండి, దేవకి మేడం కోసం రాధ కేక్ చేసింది. కానీ ఆ కేక్ లో ఎవరో ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపారు. ఏమంటున్నావు మనోహర్? మన ఇంట్లో అలాంటి పనులు ఎవరు చేస్తారు? నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. లేదండి, నేను ఆ లిక్విడ్ బాటిల్ కూడా చూశాను, అందుకే మార్చేశాను. ఆ పని ఎవరు? ఖచ్చితంగా మనకి బాగా తెలిసిన వాళ్ళే చేశారనిపిస్తోంది. లేదంటే కిచెన్ లోకి వెళ్లేంత చొరవ ఎవరికుంటుంది? అంటే అది క్యాటరింగ్ వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళలో ఎవరైనా పొరపాటు చేశారేమో. పొరపాటుగా చేశారో కావాలని చేశారు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది సార్. లెట్స్ ట్రై.
మాధవి, నీ బండారం బయటపడిపోతుందేమో. నోరు ముయ్యండి. ఏం లేదుగా, వదిలేయండి. ఏమని ఉంటే రేపు పొద్దున్న చూసుకుందాం. అయిపోవచ్చుందిలేండి. కిచెన్ రైట్ సైడ్ ఫుటేజ్ చూస్తే అయిపోతుందిలేండి. ఇదిగో కిచెన్ వచ్చింది. దొరుకుతారు దొరుకుతారు చూడు. ఇదిగో వస్తుంది 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 వస్తుంది. జస్ట్ మిస్ అయింది. జస్ట్ చిన్న క్లూ దొరికినా బాగుండేది. దొరకదు, ఎందుకంటే అలాంటి అటెంప్ట్స్ ఏవి జరుగుండవు కాబట్టి. లేదండి, ఐఎమ్ డామ్ ష్యూర్. అక్క బావా అందరికీ దేవుళ్ళతో సమానం. వాళ్ళ మీద ఎవరైనా ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తారు చెప్పు. మీరేదో తప్పుగా ఊహించుకున్నారు అంతే. లేదండి, నిజంగా అలాంటి ప్రయత్నమే జరుగుంటే ఎంత ప్రమాదం. మేడంకి అంత హాని కలిగించాలి అనుకున్నది ఎవరైనా సరే వాళ్ళని బయట పెట్టకుండా వదిలిపెట్టకూడదు. నిజంగా అలాంటిదే జరిగితే వాళ్లే బయటపడతారులే. నిజం ఎన్ని రోజులు తాగుతుంది? అనవసరంగా కంగారు పడకుండా మీరు వెళ్ళి పడుకోండి. ఒక్కసారి నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది మాధవి. ఆల్మోస్ట్ తొరికేశామని అనుకున్నాను. నీకు భయం వేసింది కదా. దేనికి భయం? ఆ ఫుటేజ్లో నేను కనపడనని నాకు తెలుసు. అవునా? 24 గంటలు ఇంట్లో తిరిగే నాకు ఏ కెమెరా ఎక్కడుంటుందో నాకు తెలీదా? అయినా అంత ఈజీగా దొరకడానికి నేనేమైనా శేషునా? మాస్టర్ బ్రెయిన్ మాధవిని. మరి అంత టెన్షన్ పడ్డావు. కేకు పాడైన విషయం వీళ్ళకి ఎలా తెలిసిందా అని షాక్ అయ్యాను అంతే. అది భయం కాదు. ఇక నుంచి ఈ రాధా మనోహర్లతో జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్. అలాగే శేషు, ఉంటాను. మేడం, ఏంటి మేడం విశేషం? ఆ దేవకీకి కన్న కూతురు దూరమైనా అమ్మ అనే పిలుపు ప్రేమ దూరం కాలేదు. ఉంది కదా ఆ రాధ, గ్రాండ్గా మదర్స్ డేని సెలబ్రేట్ చేసిందంట. వచ్చే సంవత్సరం మీ అమ్మాయితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అని విష్ కూడా చేసిందట. దాంతో ఆ దేవకి ఆనందంలో మునిగి తేలుతుందంట. అయినా ఎప్పుడో తప్పిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగొస్తుందని ఏంటి మేడం నమ్మకం? ఎంతలా వెతుకుతున్నాను, నాకే దొరకలేదు. నువ్వంటే చేతగానివాడివి కాబట్టి కనిపెట్టలేకపోయావు. ఆ దేవకీకున్న సర్కిల్కి ఒక చిన్న క్లూ దొరికితే చాలు, క్షణాల్లో వెతికి తెచ్చుకోగలదు. అదే జరిగితే దేవకి సంతోషానికి అవధులుండవు. అందుకే అది మాత్రం జరగకూడదు. ఎందుకంటే దేవకి సంతోషాన్ని చూసి నేను భరించలేను. దేవకి కంటే ముందే తన కూతురు నీకే దొరకాలి. జాగ్రత్తగా వెతుకు చలపతి, లేదంటే నా సంగతి తెలుసు కదా. వెతుకుతాను మేడం, ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. నాన్న గౌతమ్, ఎలా ఉన్నావురా? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బట్ ఐ రియల్లీ మిస్ యూ సో మచ్. త్వరగా ఇంటికి వచ్చే నాన్న, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. తొందరలోనే ఇండియాకి వచ్చేస్తున్నానమ్మా. ఇస్ ఇట్? యెస్. త్వరలో ఇండియాకి వస్తున్నావా? నిజమే కదా, ఈ అమ్మని ఆట పట్టిస్తున్నావా? నిజంగా వస్తున్నానమ్మా. వావ్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ గౌతమ్. నీకు గ్రాండ్ వెల్కమ్ అరేంజ్ చేస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్. బాయ్ అమ్మా. ఏంటి మేడం అంత సంతోషంగా ఉన్నారు?
నా కొడుకు గౌతమ్ స్టేట్స్ నుంచి వస్తున్నాడు. ఇది నాకు నిజంగా చాలా సంతోషకరమైన కబురు. నా కొడుకు కోసం గ్రాండ్ పార్టీ కూడా ఏర్పాటు చేస్తాను. దానికంటే ముందు దేవకి గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ 20 ఇయర్స్ సెలబ్రేషన్ కంటే గొప్పగా ఈ భ్రమరాంబ ఇన్స్టిట్యూషన్ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసి ఆ దేవకిని అవమానపరచాలి. మేడం, మీ అబ్బాయి రాకరాక వస్తున్నాడు. తనతో సంతోషంగా గడపగా ఎందుకు మేడం ఈ పగలు? నాకు నా సంతోషం కంటే దేవకి పతనం ముఖ్యం. నీకు చెప్పింది చెయ్. అలాగే మేడం, వస్తాను. మాకు అక్కడి వారందరం ఒకరికొకరు ఓదార్పుగా ఉండేవాళ్ళం. అక్కడ నాకున్న ఒకే ఒక్క ఓదార్పు సత్య, నా ప్రాణ స్నేహితురాలు. మళ్ళీ తనని కలుసుకోలేదా? ఏమిందన్నా?